ओम नमः शिवाय ओम नमो नारायणाय श्री मात्रे नमः माचिराजु भक्ति प्रेक्षकुलकु स्वागतम। असलु गृह निर्माणलो दिक्कुल यొక్క प्राधान्यत एमिटि अनि आलोचन चेसिनट्लयिते इंटि निर्माणलो दिक्कुलकु एंतो प्राधान्यत उंदि। वास्तु प्रकारं निर्माण प्रणालिक దిక్కుల్ని బట్టే ఉంటుంది। ఒక ఇల్లు కట్టాలన్న దిక్కుల్ని చూసే కడతారు। 8 దిక్కుల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కో దేవత పరిపాలన చేస్తూ ఉంటుందని శాస్త్రం। దాన్ని అనుసరించి 8 దిక్కుల్లో ఒక్కో దాని ప్రభావం మనం తెలుసుకోవాలి। ఏ దిక్కులకి ఏ దేవత ప్రభావాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు చాలా చక్కగా గృహ నిర్మాణం సాగించడానికి ఆస్కారం ఉంటుంది। ఎటువైపైతే రోడ్ ఉందో అటువైపే సింహద్వారం ఏర్పాటు చేసుకోవాలి। కానీ ఇష్టం వచ్చినట్టు అందరూ తూర్పు వైపే సింహద్వారం పెట్టాలంటే కుదరదండి, గుర్తుపెట్టుకోండి। ముఖం ఒకవైపు వీపు ఒకవైపు ఉంటుందా? వీపు వైపు ముఖం ఉండదు కదండి। వీపు వైపు ముఖం దిప్పుతానండి అంటే కుదురుతుందా? నా వీపు ఇటు ఉంది కదా సార్, ఈ ముఖం కాస్త అటు వైపు పెడితే బాగుంటుందంటే చాలా తప్పు కదా। ఎటువైపు ముఖం ఉండాలో, ఎటువైపు చక్కటి వక్షస్థలం ఉండాలో, ఎటువైపు చేతులు ఉండాలో భగవంతుడు నిర్దేశించినట్టుగా వాస్తు శాస్త్రంలో కూడాను ప్రతిదీ కూడాను శరీర భాగానికి అనువుగానే గృహం కూడాను నిర్మాణం చేసుకోవాలి। రోడ్డు అటువైపు ఉండి ఎంట్రన్స్ ఎటువైపు పెడితే తప్పు అవుతుంది। రోడ్డు ఎటువైపు అయితే ఉందో అటువైపే సింహద్వారం ఉండే ఏర్పాటు చేసుకోవాలి। ఇది వాస్తులో ముఖ్యమైన విషయం। అందరికీ తూర్పు బాగుంటుందన్నారండి, అందుకే నేను ఉత్తర దిశలో పెట్టకుండా ఉత్తరం రోడ్డు ఉన్నా తూర్పు వైపు వాకిలి పెట్టానంటే ఏం కలిసి వస్తుంది? నీ ముఖ్య ఎదురే అంటే ఇట్లా తిప్పినట్టే, ముఖ్య ఎదురంటే ఇట్లా చూపించాలి। చిన్నపిల్లలు నాడిచ్చేటప్పుడు చెబుతున్నాడు, మొంగోరు తండ్రి చెప్పు నన్ను కళ్ళేవి అనగానే వాడు నీ అంటాడు, ముఖ్యది అనగా నీ అంటాడు కదా। పిల్లాడికే తెలియగా లేదు, మన తెలియకపోతే ఎట్లా? ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపే సింహద్వారం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి। దిక్కుల్లో అంత గొప్ప విషయం ఉంది। అయితే ఈ దిక్కులకు అధిపతులు ఎవరండి అంటే తూర్పు దిక్కున ఇంద్రుడు పరిపాలిస్తుంటాడు। ఇంద్ర దిక్కు ఇది, మోనార్క్ అన్నమాట ఇంద్రుడు। అందుకని ఆ ఇంద్రుడు ఏమేమి ఇస్తాడు? సంతానాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఎక్కువగా। అందుచేతనే మనం ఇల్లు కట్టిన తర్వాత తూర్పు భాగంలో ఎక్కువ బరువులు పెట్టకూడదు అంటాం। పెద్ద పెద్ద బరువులన్నీ తూర్పు వైపు పెట్టకూడదండి, వాస్తుశాస్త్రంలో నైరుతిలో పెడతాం బరువులన్నీ కూడా, తూర్పు వైపు బరువులు ఉంచకూడదు। ఒక ఈ దిక్కులోని ఖాళీ స్థలంలోనే బోర్లు కానివ్వండి, బావులు కానీ తవ్వుకుంటాం అన్నమాట। ఈశాన్యంలో బావి తవ్వుతారు, తూర్పు వైపు ఖాళీ స్థలంలో బావి బోరు। ఇది ఈ దిక్కు యొక్క ప్రాధాన్యత। మరికొన్ని దిక్కుల గురించి మొన్నటి చెప్పుకుందాం। మరి సర్వీ జన సుఖినో భవంతు।